హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చానీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మిట్టు ఎందుకు ఏడుస్తున్నాడంటే ప్రవీణ్ ఊరు వెళ్తున్నారనమాట ఒక్క రోజుకి అది కూడా ఎక్కువ రోజులు కూడా కాదు ఒక రోజుకి ఊరు వెళ్తున్నారని మిట్టు ఏడుస్తున్నాడు అనమాట వెళ్ళొద్దు అని చెప్పి యాక్చువల్గా ప్రవీణ్ ఎక్కడికి వెళ్తున్నారంటే కడప వెళ్తున్నారు నేను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళేటప్పుడు కడపలో ఒక ఇంట్లో స్టో స్టే చేసింది నేను మీకు షేర్ చేశాను కదా వీడియో బ్లాగ్ అనేది వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అనమాట నేను కూడా వెళ్ళాలి యాక్చువల్గా బట్ నాకు ఈ శనివారం వ్రతం ఉంది కదా అందువల్ల నేను నేను వెళ్ళాలి ను ప్రవీణ్ ఇంకొకరు వెళ్ళొచ్చేస్తా అన్నారు కదా అని చెప్పి దానికి తోడు ఈ వ్రతం అవన్నీ చేసుకోవాలి ఇంకా ఎవరికొకరైనా చేసుకుంటే బాగుంటుంది బెటర్ కదా అని చెప్పేసి ఇద్దరం వెళ్ళిపోతే మళ్ళీ మిట్టుని కూడా తీసుకువెళ్ళాలి ఇంకా బర్త్డేని అవుతుంది కదా అని చెప్పేసి ప్రవీణ్ ఒక్కరు వెళ్ళొచ్చేస్తూ అన్నారు మ్యారేజ్కి సో అందువల్ల వెళ్ళొద్దు అని మిట్టు ఏడుస్తున్నాడు అనమాట మళ్ళీ అనకబాల్ వెళ్ళినప్పుడు నాన్న నాన్నవాడికి ఎన్ని రోజులు నేను మిట్టు అనకబల్ వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉన్నా సరే గుర్తురాదు ఎందుకంటే అక్కడ అమ్మమ్మ వాళ్ళు మళ్ళీ పిల్లలు అందరూ ఉంటారు కదా గుర్తురారంట వాడే చెప్తున్నాడు వెళ్ళద్దు అని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట ప్రవీణ్ ఫ్రైడే నైట్ అలా వెళ్ళి బయలుదేరి మళ్ళీ రిసెప్షన్ చూసుకొని సాటర్డే మళ్ళీ రిటర్న్ అయిపోతా అన్నారు ఒక రోజుకి సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ ఏడు ఏడు శనివారాలు వ్రతము స్టార్ట్ చేసుకున్నా కదా ఇది నాలుగో వారం పూజ కోసం అని చెప్పేసి నేను ఎర్లీ ఎర్లీగా లేచి మొత్తం ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను కిచెన్తో స్టార్ట్ చేశాను క్లీనింగ్ అనేది ఎందుకంటే ఏమైనా మనం ప్రిపేర్ చేద్దాం అనుకున్నా సరే గ్యాస్ స్ట్రూ మొత్తం ఖరాబ్ ఉంది కదా ముందుక్చువల్గా ముందు రోజు అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటాను బట్ నాకు కొంచెం నీరసంగా ఉండి ముందు రోజు చేసుకోలేకపోయా సో అందువల్ల ఇంకొంచెం తొందరగా పడుకొని ఎర్లీగా లేచి మొత్తం అన్ని ప్రిపరేషన్స్ అనేవి స్టే చేసేసుకుంటున్నాను పూజ కోసము అండ్ మా మేడ్ కూడా ఫోన్ చేసింది రాలేనని ఫోర్ ఫైవ్ డేస్ తను లీవ్స్ పడుతుంది పెడుతుంది చాలాసార్లు చెప్పాను చాలా బర్డెన్ అయిపోతుంది దాని తోడి ఎండాకాలం ఒకటి అన్నీ మనం చేసుకొని పూజలు చేసుకోవాలంటే కొంచెం బర్డెన్ అనేది అవుతుంది కదా తనకి టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పి ఫోర్ ఫైవ్ డేస్ రానింది అనమాట సో అందువల్ల మార్నింగ్ నుంచి చేస్తూ ఉన్నా సరే అన్ని వల్ల అస్సలు తరగలేదు ఈరోజు నార్మల్గా చేసేదానికంటే ఈరోజు పూజ కొంచెం లేట్ అయింది నార్మల్గా అయితే ఎర్లీ మార్నింగ్ అలా చేసుకునే వాళ్ళం ప్రవీణ్ ఉంటే ఇన్ కేస్ మా మేడ్ ఒక తనకి ఒక ఫైవ్ థర్టీ కల్లా కాల్ చేస్తాను తన వాకిలు అవన్నీ కడిగేసి ఈ డిషెస్ అన్ని క్లీన్ చేసి వెళ్ళిపోతుంది కొంచెం ఇల్లు పెట్టేసి బట్ ఇక ఈ రోజు అవి మొత్తం వర్క్స్ అని నా మీద అవ్వాలి దాని తోడు పువ్వులు బయటకి వెళ్ళాలి పువ్వులు తెచ్చుకోవాలి ఇవన్నీ తెచ్చుకోవాలి కాబట్టి బాగా లేట్ అయింది ఈరోజు పూజ సరేలే ఫైనలీ అని చెప్పేసి ఇంకా చేసేసుకున్నాము చేసేసుకున్నా పూజ నెమ్మదిగా అండ్ ఇక్కడ మొత్తం తేడమలు సామాన్లు కూడా మొత్తం ఇంతకు ఇంతకుముందు అయితే నేను చింతపండుతో క్లీన్ చేసా దాని దేవుడు గత సామాన్లు అన్నీ కూడా మా మమ్మీ వాళ్ళు అయితే సముద్రం సముద్రంలో ఇసుక తెచ్చుకునే వాళ్ళు సముద్రంలో ఇసుక ప్లస్ చింతపండు పెట్టి నీట్గా చాలా నీట్గా వచ్చేస్తాయి బట్ మనకు అవన్నీ ఈ పితాంబరి పౌడర్ అలవాటు అయిన తర్వాత ఇంకా ఆ పౌడర్ పెట్టి ఇంకా క్లీన్ చేసేస్తున్నాను నేను మొత్తం అన్ని కూడా వెండివి అండ్ ఆల్సో ఇత్తడివి మొత్తం అన్ని కూడా దీంతోనే క్లీన్ చేస్తాను నార్మల్ ఏడు శనివారాలు పూజ వ్రతంతో పాటు నార్మల్ పూజ కూడా చేసుకుంటాను కాబట్టి ఆ రెండిటికి సామాలు తోమేసుకుంటున్నాను అనమాట అండ్ ఫైనల్ ఫైనల్లీ మొత్తం సామాలు తోమేసుకొని క్లీనింగ్స్ మొత్తం అన్నీ అయిపోయి మొత్తాన్ని ఏర్పాటు చేసేసుకున్నాను పూజ గది కూడా మొత్తం క్లీన్ చేసేసాను అండ్ ఇలా ఉంది ఇల్లు అంతా కూడా సూపర్ నీట్గా అయిపోయింది బయట వాకిలి కూడా ఫుల్ కడిగేశాను అన్నీ కూడా అయిపోయి ఇంక వాకిలు కడ కూడా ఇవేం షూట్ చేయలేదు ఎందుకంటే గబగబా చేసుకోవాలి దానికి తోడు అన్నీ షూట్ చేయాలంటే కుదరదు కదా అందువల్ల ఇంక చిన్న చిన్న తల షూట్ చేశాను మిట్టు అయితే పడుకున్నాడు మిట్టు పడుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా చేసుకోగలిగా ఎందుకంటే వాడు ఇబ్బంది పెట్టడు కానీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడనమాట సో ప్రశాంతంగా పడుకున్నాడు నేను ఇప్పుడు వాడిని లేపి కొంచెం రెడీ చేసి మేమిద్దరం బయటకు వచ్చాము డిబ్బీ కొందామని చెప్పి అక్షతృతీయ అప్పుడు కొంచెం డిబ్బీ పెట్టుకొని డబ్బులు తాగడం స్టార్ట్ చేస్తే మంచిది అన్నారు కదా అని చెప్పేసి ఎలాగో తమలపాకులు ఇవన్నీ కొండనికొని బయటకు వచ్చాము అలాగ ఒక డిబ్బి కూడా కొన్ని తెచ్చేసుకున్నాం అనమాట మిట్టు కూడా రెడీ అయిపోయి ఇంక నేను కూడా రెడీ అయిపోయాను అండ్ ఇక్కడ వచ్చేసి పిండి వత్తులు చేసుకుంటున్నాను పిండి వత్తులు ఇవన్నీ చేసుకుంటున్నా మిట్టు ఈ ఈరోజంతా ఈరోజు హెల్ప్ చేసాడు కానీ దానికి తోడే వాడు చాలా ఇరిటేట్ చేశాడు అనమాట ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కువ ఏదో ఒకటి అడుగుతూ ఉన్నాడు నాకేం నాకు బుర్రలో ఏం చేయాలి ఏంటి ఒక బ్రెయిన్లో ఒకటి రన్ అవుతుంది కదా దానికి వీళ్ళు క్వశ్చన్ మీద క్వశ్చన్ క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగారంటే మనకు బుర్ర చాలా క్లమ్జీ అయిపోద్ది అనమాట దాన్ని తోడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి మిట్టుకి ఇంకొకటి ఏంటి తెలుసా వాడు ఎప్పుడెప్పుడో అడుగుతాడు నన్ను సడన్గా వచ్చి అమ్మ అమ్మమ్మ అప్పుడు అలాగా తాతీ ఇలాగా అప్పుడు ఇలాగా నువ్వు నువ్వు అప్పుడు ఏం చేసేదానివి ఇవన్నీ అడుగుతాడనమాట నార్మల్ డేస్ అనుకోండి పర్వాలేదు కానీ ఇలాంటి పనులు అవి ఉన్నప్పుడు బుర్ర పిచ్చిపోద్ది అనమాట సో అది అందువల్ల కొంచెం ఇరిటేట్ చేశాడు కొంచెం హెల్ప్ చేశాడు రెండు చేశాడు వాడు అది మీ ప్రవీణ్ ఉంటే ప్రవీణ్ కొంచెం అలా ఇద్దరిద్దరిని అడుగుతాడు క్వశ్చన్ బట్ ఈరోజు తను లేకపోవడంతోనే మొత్తం ప్రవీణ్ క్వశ్చన్స్ నా క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నాడు అనమాట సో అది అండ్ ఇక్కడ నేను ఈ ప్రమిద చాలా బాగా వచ్చింది ఈరోజు అదే చూపిస్తున్నాను అనమాట మీకు ఈ పిండి పిండి ప్రమిదలు ఉన్నాయి కదా చాలా బాగా వచ్చే రీజన్ ఏంటంటే తడిపిండి అంటే ఇంట్లో చేసుకున్న పిండి కాదు బయట కొన్న పిండి అయినా సరే ఈరోజు నేను అరటిపండు కొంచెం బాగా ముగ్గిన అరటిపండు మొత్తం కూడా వేసాను అరటిపండు నెయ్యి తేనె ఇవన్నీ కలుపుకొని కొంచెం పాలు యాడ్ చేసుకొని పిండి వత్తుకున్నాను అనమాట పిండి చేసుకున్నాను అరటిపండు ఫుల్గా వేయడం వల్ల మాయిస్ట్ చాలా ఎక్కువ ఉంది నార్మల్గా అయితే ఎప్పుడైనా అంత ముగ్గిపోయిన అరటిపండు ఉండేది కాదు చిన్న చిన్నది అలా కట్ చేసి వేసేదాన్ని బట్ ఈరోజు బాబాకి పూజ చేసినప్పుడు అరటిపళ్ళు ఉన్నాయి ఆ అరటిపండు బాగా ముగ్గిపోయింది అనమాట అది నేను వేసి కలిపేసరికి బా చాలా బాగా వచ్చింది పిండి అయితే క్రాక్స్ అసలు ఏం రాలేవు బట్ వన్స్ నేను దీపాలు అవి వెలిగించి కాసేపు కదంతా చదివేటప్పుడు చిన్న చిన్నది అలా క్రాక్స్ కనిపించాయి కానీ నేను చేసేటప్పుడు అయితే అసలు క్రాక్స్ రాలేదా మేబీ ఆ వేడికి వత్తు వెలిగించిన వేడికి ఆ క్రాక్స్ ఉంటాయేమో మరి మీరు మొత్తం ముగ్గుపోయిన అరటిపండు నెయ్యి తేనె కొంచెం పాలు వేస్తూ కలుపుకోండి చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఇది ఇలా వత్తుల ఫస్ట్ ఎప్పుడు నాది ఒక ప్రమిది ఎప్పుడు చిన్నది వస్తుంది ఆ తర్వాత ఈ రెండు పెద్ద వస్తాయి అనమాట అదేంటో నేను ఇంక డిస్టర్బ్ చేయను ఎలా వచ్చే ఇంక అలా పెట్టేస్తాను మళ్ళీ ఇవన్నీ చేయను ఆ తర్వాత డిబ్ శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇక్కడ అదేంటి కొంచెం గంధం అది ఉంటే మిట్టు కొంచెం గంధం వాటర్స్ ఎక్కువ కలిపేసాడు ఆ గంధం ఉంటే కొంచెం గంధం అంతా పూసేసి దేవుడు మీద పెట్టేసుకుంటున్నాను ఇలాగే చెయ్యాలి ఇది చేస్తే ఇదా ఏం కాదు కానీ జస్ట్ మా నేబర్ చెప్పిందనమాట అక్షయతృతీయ వాళ్ళు ఇలా పెట్టుకుంటారంట చాలా మంచిది మీకు ఇలా మా బెటరు మీరు ఇలా చేసుకోండి అక్షయతృతీయ అయితే మేము ఎప్పుడు పెద్దగా చేసుకోము అక్షయతృతీయ నిన్న అన్నారు చాలా మంది ఈ రోజున చాలామంది అంటున్నారు బట్ నిన్నే ఇంక నిన్న పూజ చేసుకుంటున్నాం ఇంకా అంతకన్నా మంచిది ఇంకేముంటుందిలే అని చెప్పేసి నిన్నే ఇంక నేను అలా కొంచెం కుంకుబుట్ట పెట్టేసి దేవుడి గదిలో పెట్టేసుకున్నా అందులో కొంచెం డబ్బులు అవి వేస్తూ ఉంటే ఎప్పుడు మనకి ఉంటే అన్నట్టు దేనికైనా యూస్ చేయొచ్చు కదా మనకి తిరుపతి వెళ్ళేటప్పుడు ఏంటి యూస్ చేయొచ్చు ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా తీసుకోవచ్చు ఇలా మిట్టుకు కూడా ఏమైనా కొనవచ్చు ఇలాంటి దాని మీద నేను ఆ డిబ్బి పెట్టాను మిట్టుకు చాలా స్ట్రిక్ట్గా చెప్పాను నేను అస్సలు నువ్వు ఆ డిబ్బిలో ఒక్క రూపాయి కూడా వెయ్యకు అని ఎందుకంటే వాడు వేయడం స్టార్ట్ చేస్తే వాడే మొత్తం ఇది చేసాడని ఫీల్ అవుతాడు అస్సలు మళ్ళీ దాంతో బొమ్మ ఏదో కొనమని గోల్ గాల్ చేస్తున్నాడు ఈ మధ్య అందుకని అస్సలు వేయొద్దమ్మా నేను ఒక పర్పస్ గురించి డబ్బులు దాచుకుంటున్నాను నువ్వు ఇంకో డిబ్బి ఉంది కదా అందులో దాచుకొని చెప్తున్నాను సో అది అండ్ ఇక్కడ అయితే నేను మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను కొంచెం నెయ్యి మిగతాది కొబ్బరి నూనె వేసుకున్నాను నెయ్యి మొత్తం వేస్తుంటే నెయ్యి కరగట్లేదు ముద్దగా ఉండిపోతుంది సో ఆయిల్ నెయ్యి వేసుకుంటే మంచిగా మొత్తం లాస్ట్ డ్రాప్ వరకు ఒత్తి వెలుగుతుంది మంచిగా ఉంటుందన్నమాట దేవుడి ముందు పెట్టినవి ఈ వెంకటేశ్వర స్వామి ముందు పెట్టినవి మాత్రం నువ్వు నూనె యాడ్ చేసుకుంటాను పైన ఉన్నవన్నీ కూడా నెయ్యి కొబ్బరి నూనె వేసుకొని చేసుకుంటాను నువ్వు నూనె పైన అయితే అది నార్మల్ నేను ఎప్పుడు చేసుకునే పూజలు అయితే నెయ్యి యాడ్ నువ్వులను యాడ్ చేయను ఇందులో అయితే ఈ దేవుడి ముందు అయితే నువ్వులను యాడ్ చేస్తాం మనం శనిదేవుడికి అండ్ వోల్సో వెంకటేశ్వర స్వామికి కలిపి పూజ చేస్తాం కాబట్టి నువ్వుల నూనె చాలా మంచిది అంటారు శనిదేవుడు టైప్ కదా అందువల్ల నువ్వులు నూనె వేసేస్తున్నా వేసేస్తున్నాను అండ్ ఇక్కడ తులసిమాల అండ్ పువ్వులు ఇవన్నీ పే చేసుకుంటున్నాను ఇక పేడెం రెడీ చేసేసుకుంటున్నాను లాస్ట్ వీక్ పీ సాయి పీఠం వెనక అతలా నాకు డ్రార్స్ ఉంటాయి సరుగులు అందులోనే మొత్తం పూర్చమ్మలు అన్నీ ఉంటాయి అందులో బుక్ ఉండిపోయింది అనమాట ఆ బుక్ బయటికి తీయకుండా నేను పీఠం పెట్టేశాను పెట్టేసిన తర్వాత పీఠం మనం కదపకూడదు కదా మళ్ళీ కదపకుండా ఉండేసరికి మాకు బుక్ నుంచి బుక్లో చదివితే ఈజీ అవుతుంది కథ కానీ మంత్ర అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ పద్మావతి అష్టోత్తరం ఇవన్నీ కూడా బుక్లో యాసిటీస్ అలా ఉంటాయి ఈజీగా కూడా ఉంటాయి మనం చదవడానికి కూడా బట్ లాస్ట్ టైం బుక్ అందులో ఉండాలి పోవడం వల్ల మాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఓకే మనం ఫోన్లో పీడిఎఫ్లో చదువుదామంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యాం మేము చాలా ఇబ్బంది పడ్డాము ఆ లైట్ మనకి కంటికి కొట్టేస్తుంది ఆల్మోస్ట్ మనకు వన్ అండ్ హాఫ్ అవర్ ఆల్మోస్ట్ మన అన్ని చ గోవిందనామాలు మళ్ళీ లలిత శాస్త్రనామ ఇవన్నీ విష్ణు సహస్రనామం ఇవన్నీ చదువుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ ఈజీగా పట్టేస్తుంది టైం మనకి పూజ గది దగ్గర సో బుక్ ఫోన్లో పట్టుకొని అలా ఉన్నామంటే కాన్స్టెంట్గా మన కళ్ళు ఆ లైట్ మన ఫోన్ లైట్ తగిలేసరికి చాలా ఎఫెక్ట్ అవుతాయి అనమాట కళ్ళు హెడ్డేక్ కూడా వచ్చేస్తుంది బాగా లాస్ట్ వీక్ చాలా ఇబ్బంది పడ్డాం అందువల్ల ఈసారి ఒకటికి సార్లు అన్నీ ఉన్నాయా లేవని చెక్ చేసుకుని పీఠం అనమాట నేను పుస్తకంలో అనుకోండి మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదు లైట్ ఏమి ఉండదు కాబట్టి మనకు కళ్ళు కొట్టేది పుస్తకంలో అయితే ఈజీగా చదువుకోవచ్చు మనం ఏదైనా ఎంతసేపు అయినా కూర్చొని చదువుకోవచ్చు అండ్ డీటెయిల్గా కూడా ఉంటుంది పీడిఎఫ్లో ఏంటో మనకు తోడు ఫోన్లో మనం చదువు అందుకుంటే ప్రాబ్లం ఏంటంటే కాల్స్ రావటము మెసేజెస్ రావడము ఏదో ఒక రింగ్ అదే బీప్ సౌండ్ వినబడడం అదే రింగ్ సౌండ్ వినబడడం ఇవన్నీ డిస్టర్బెన్సెస్ లాగా అనిపిస్తాయి అన్నమాట మధ్యలో ఏదైనా మెసేజ్ వచ్చి మనం డిస్ట్రాక్ట్ అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతాయి సో ఫోన్లో అస్సలు మీరు స్కిప్ చేయండి ఇన్ కేసు మీరు ఫోన్లో వాడుతూ ఉంటే చక్కప్ మనకి బుక్ స్టోర్లో అన్నీ కూడా దొరుకుతాయి పూర్తి సామాన్లు దొరికే స్టోర్లో కూడా అన్ని బుక్స్ లలితా శాస్త్రనామ విష్ణు శాస్త్రనామ ఇవన్నీ బుక్స్ అన్నీ కూడా దొరుకుతాయి సో బుక్స్ అన్నీ మీరు తీసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే బెటర్ అనమాట నా దగ్గర లలితా సహస్రమ బుక్ ఒకటి మళ్ళీ నూ పంచాంగంది కూడా ఉంటుంది నా దగ్గర అవన్నీ కూడా డ్రాట్లో ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఇంకా యాక్ యూజువల్గా ప్రతి వారం అలా చేసుకుంటున్నానో అలాగే చేసేసుకుంటున్నాను నాలుగు వారాలు ఈరోజు కంప్లీట్ అయిపోయినాయి నీకు బోర్ కొడితే వెళ్ళిపో టీవీ వేయద్దు టీవీ వేయకుండా లోపలికి వెళ్ళిపోవడం లేదు సోఫాలో కూర్చోవడం చేయి అంతేగాని నన్ను డిస్టర్బ్ చేయదు దయచేసి చెప్తున్నాను ఇంట్రప్ట్ చేయొద్దు అసలు మధ్యలో నేను చెప్తాను అప్పుడు పువ్వులేడా భయం ఏమీ అవసరం లేదు నువ్వు ఎలా వెయ్యి ఎలా ఇసరకు అర్థమవుతుందా అలా వేయకూడదు నువ్వు ఇసిరినట్టు వేస్తున్నావు ఫోటోకి తగిలి చప్పుడు వస్తుంది అలా చెప్పుడు రాకూడదు ఇప్పుడు నేను పాలు అన్నప్పుడు పాలు వేయి ఆ మంత్రం చెప్తున్నంత వరకు పాలే ఇవేయి అర్థమైనా కొంచెం కొంచెం తీసిపోయి నువ్వు ఆ గిన్నె నువ్వు ఆ గిన్నెలు వచ్చి లేటుతో ఇవ్వమ్మా నీళ్ళు ముందుకు వెళ్ళు నీళ్ళు డౌన్ చేస్తే అలా ముందుకు వెళ్ళు నేను ఇలా పట్టుకుంటాను ఆ రెండింటి మీద వెయ్యాలి వినాయకుడి మీద లక్ష్మీదేవి మీద ఓకేనా మిటు వెట్టకారంగా చేయకు దయచేసి ప్లీజ్ ప్లీజ్ పాలు పాలుతో ఫస్ట్ చేయి పంచామృత స్నానం ఓం మిటు ఆ చెయ్యి అక్కడ పెట్టు ఇలా వచ్చి నువ్వు ఇలా వచ్చి కొంచెం ముందుకు వచ్చేలా ఏం కాదు ఏం కాదు ఇలా వచ్చి కొంచెం ముందుకు రా ఛేకం చేయి పెట్టు ఓం అప్ప్యాయస్ సత్ విశ్వత సోమ వష్ వృష్ణి భవస్ సంగతే శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమక్షిణే స్ప స్నపయా పెరుగుతు ఇప్పుడు ఓం అకారిషం అక జిష్ణురస్వీవ సురబిణు ముఖాకరత్ ఆయుగం శితారిషత్ శ్రీ అలవేలు మంగా పద్మావతి సమితి శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ దీ స్నపయామితి అది ఏదో మర్చిపోయాను ఏదో మర్చిపోయాను అనుకున్నాను అందులో స్పూన్ ఉంది దాంతో వేసేసి చెప్పండి ఆ కూర్చో స్పూన్ తో తీ చాలు ఊర్చుకో ఊర్చు కొంచెం అది కొత్త తీర్థం వెయ్యి ఓం సుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్ నాత్యచ్చిద్రేణ పవిత్రేణ సురస్య వస్సోసురీభై శ్రీ అలవెల మంగా పద్మావతి సమతి శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మ అజ్యప్ స్నపయామి హనీత వేయ అలా కొట్టుకూడదమ్మా హనీతవి హనీతవై హనీ ఈ స్పూన్లో వేసుకో నెమ్మదిగవి ఓ మధువాత ఋతయతే మధు క్షరంతి సింధవ మాధ్విర్న సత్నౌషి మధునక్తముతోషి మధుమక్పాదివగ్వరం రజ మధుధౌర్యూస్తున పిత మధు మనోవనస్పతిబ మాఘం అస్థు సూర్యమాధ్వీర్గవోవం పునః శ్రీ అలవేలు మంగపద్మావతి సమీప శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ మధు మధునాస్యామి పంచదర్వే ఓం స్వాదు పవస్వాధివ్యాజన్మని స్వ సువతీతు నామ్నే నా స్వాధుర్మిత్రయ వరుణాయ వాయవే బృహస్పతయ్యే మధువాగం అద్ అదాభ్య శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మ శర్కరయా మిటు వాటర్ వే ఈ ప్లేట్ అక్కడ పక్కన పెట్టేసి వాటర్ వే వాటర్ వే వాటర్ వే అవన్నీ తరగతి పెట్టుకొచ్చు రామిటు अपोहिष्टायो इमयो भुवः तानुर्जेदधावतनमहेरणाचि याचिक्षसे यौवस्वी शिवं शिववत् मोरसः तस्य भाजयते हनः मातरः తస్మా ఆరంగయో ఎస్సక్షయాయ జిన్వద్ధ అభోజన మా యథాచన శ్రీ ఎల్వేలు మంగ శ్రీ ఎల్వేలు మంగ పద్మావతి సమత శ్రీ వెంకటేశ్వర స్వామి నామ అక్షంత్రులున్నాయి ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో కూర్చో పూజ అయితే మిట్టు కొంచెం సేపు ఓపిక్గానే చేశాడు కానీ వాడికి చాలా అంటే చాలా ఇరిటేట్ అయ్యాడు అంటే నార్మల్గా నేను ప్రవీణ్ కూర్చొని చేసుకుంటా వాడు వచ్చినా సరే ఒక పది నిమిషాలు వచ్చి కూర్చొని దనం పెట్టేసుకొని ఇలా పువ్వులు ఏవైనా పెట్టేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి వాడు ఆడుకోవడానికి వెళ్ళడము లేదంటే ఒకేసారి వాళ్ళని కూర్చోమన్నా కూడా ఇబ్బందే కదా సో వాళ్ళకు కూడా దానికి తోడు వాడు ముందు రోజు ఏం చెప్పాడంటే పర్లేదమ్మా నేను హెల్ప్ చేసేస్తాను నీకు అది ఇది అని చెప్పేసి వాడు అటుకు వాడు హెల్ప్ బాగానే చేస్తాడు అంటే అది ఇది అందివ్వడం కానీ ఇవన్నీ అంత వాడి వయసుకి అంతకు మించి హెల్ప్ అయితే చేయలేడు సో నేను కొంచెం ఇరిటేట్ అయినా వాడు బా మ్యాక్సిమం అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేశాను అనమాట సో కొంచెంసేపు కూర్చొని కొంచెంసేపు ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట ఇంక వాడు అండ్ ఇక్కడైతే ఇంక నేను నేను ఇంకొకరిదాన్నే పూజ చేసుకుంటున్నాను అన్నట్టుగానే ఇంక మొత్తం పూజ అంతా చేసేసుకున్నాను కథ అది చదివేసుకొని మంగళ శాసనం అది పాడేసుకొని కొబ్బరికెళ్ళవి కొట్టేసుకొని ఇంకా మళ్ళీ సాయంత్రం ఉపవాసం ఉంటుంది కదా ఈరోజు మొత్తం కూడా మిట్టుకు ఒక్కడికే కుక్ చేశాను అనమాట మిట్టుకే ఓన్లీ పప్పు తాలింపప్పు కొంచెం రైస్ పెట్టేశాను అండ్ ఇంకొకటి ఈరోజు భోజనానికి ఎవరిని పిలవలేదు ఎందుకంటే ఇంకా నేను ఒక్కడి దాన్నే ఉన్నాను కదా దాని మీద ఇంకెవరిని కూడా పిలవలేదు చేసుకోగలనా లేదా అని చెప్పేసి ఎందుకంటే చెప్పాను కదా నుంచి క్లీనింగ్ పూజ బయటికి వెళ్ళి సా సామాలు తీసుకురావటము అండ్ ఈ వంట కూడా పెట్టుకున్నానంటే అసలు అవ్వదు అని చెప్పేసి ఇంక ఒక్క వారము ఇంకెవరిని పిల్ పిలుచుకోలేదు ఇంకా యాజూజువల్గా సాయంత్రము ఈ అరటిపళ్ళు చలిమిడి ఇవన్నీ తీసుకెళ్ళి గోమాతలకు పెట్టేసాము గుడికి వెళ్ళి ఈరోజైతే చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది ప్రవీణ్కి పూజ అయిపోయిన తర్వాత వీడియో కాల్ అది చేశాను అన్నమాట సో అది అండ్ మీలో ఎంతమంది పూజ ఇలాంటి పూజలు చేశారు చేద్దాం అనుకుంటున్నారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత తిరుపతి టికెట్స్ కూడా బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం మేము అంటే ఏడు వారాలు అయిపోయిన తర్వాత తిరుపతి కూడా వెళ్ళాలి కదా అండ్ నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఒకసారి దానం పెట్టేసుకోండి సో మూడు ఒత్తులు పెట్టుకున్నారేంటని చాలామంది అడుగుతున్నారు అందులో ఉన్నది ఏడు ఒత్తులే మూడు ప్రమిదలు చేసి అందులో ఏడు ఒత్తులు వేసుకున్నాను నేను అత్తిపలు కూడా ఏడే పెట్టాను లడ్డూలు నువ్వులుండలు అన్నీ కూడా ఏడు ఏడు పెట్టాను అనమాట సో పూజ నాలుగో వారంది చాలా హ్యాపీ అనిపించింది సక్సెస్ఫుల్గా చేసేసుకున్నా మనం నిజంగా హార్ట్ఫుల్గా చెయ్యాలి కానీ మనం ఏది అడ్డొచ్చిన నేను నేను అనుకున్నాను రవిని కడప వెళ్తే ఇన్ కేజ్ నేను చేసుకోలేనేమో అనుకున్నాను కానీ బట్ అలా అలా చేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ ఈవినింగ్ అనమాట ఇది మార్నింగ్ చూపించాను కదా డైరెక్ట్ మనం ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కొంచెం దీపం నార్మల్ దీపం వెలిగించాను ఇంకా పిండి వత్తుల్లో దీపం వెలిగించలేదు నార్మల్గా పైన ప్రమిద ఉంది కదా వెండి ప్రమిద తీసుకొని నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని దీపం వెలిగించేసుకొని కొంచెం అవి వెలిగించేసుకొని ఇక్కడ నేను గోవింద నామాలు అండ్ లలిత శాస్త్రనామం చదువుకుంటున్నాను లలిత శాస్త్రనామము ఫోన్లో పెట్టుకుంటాను ఫోన్లో పెట్టుకొని బుక్లోంచి అలా చదువుతాను అనమాట అండ్ అదేంటి లలిత సహస్రనామం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంతకు అయితే శుక్రవారాలు పూట చదువుకునేదాన్ని అండ్ రెంటెడ్ హోమ్లో ఉండేటప్పుడు చాలా నచ్చుతుంది ఆ లిరిక్ కానీ ఆ లైన్స్ కానీ ఆ పదాలు కానీ చాలా నచ్చుతాయి అనమాట ఇంకా విష్ణు సహస్రనామాలు ఇవన్నీ నాకు పెద్దగా తెలియవు కానీ లలిత సహస్రనామం మాత్రం చాలా అంటే చాలా ఇష్టం అది మనం శుక్రవారం నాడు సాయంత్రం పూట వైట్ బట్టలు వేసుకొని దీపం పెట్టుకొని చదువుకుంటే చ ఇంటికి చాలా మంచిదని అంటూ ఉంటారు అప్పటి నుంచి నాకు అలవాటు మళ్ళీ ఈ మధ్యలో స్టార్ట్ చేసి అని చదువుకోవడం ఈరోజు మెట్టు గోవిందనామాలు కూడా చదువులేదు అంత బిజీగా ఉన్నాడు ఈరోజు అంత బిజీ అంటే అంత బిజీ బొట్టు కూడా పెట్టుకోలేదు కానీ గంధం బొట్టు కూడా అంత బిజీగా ఉన్నాం అనమాట ఏం చేస్తావు చెప్పు చెప్పు చేసేది చిక్కు చేసిన పని చెప్పకూడద ఉండకూడదు చెప్పు అంతేనా ఎప్పుడు ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి ఇంకా గుడికి వచ్చేసి ఇంక ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి ఉప్మా చేశాను అనమాట ఉప్మా చేసేసి ఇంకా మేము డిన్నర్ చేస్తే పడుకుని పోయాము సో అది అండ్ టెంపుల్లో అయితే విష్ణు సహస్రమం చదువుతున్నారు ఎంత బాగా చదువుతున్నారు తెలుసా నేను మీకు ఒరిజినల్ క్లిప్ పెడతాను చూడండి చాలా బాగా చదువుతున్నారు నేను అలా చాలాసేపు అక్కడే కూర్చున్నాను ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము అనమాట సో అది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు మెంట్ శిక్షణలో షేర్ చేయండి నేను రేపు సూపర్ 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 వర్క్ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ అండ్ టేక్ కేర్

పెట్టమ్మా అందు అంతే పాసుగా పెట్టు तक तीस से तो